పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన కండువా కప్పుకున్నారు. తన రాజకీయ జీవితాన్ని కొంతమంది కక్ష కట్టి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు వైసీపీ గెలవకుండా చేస్తాను అంటున్న వంశీకృష్ణతో మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైసీపీలో క్రియాశీలకంగా 14 సంవత్సరాలు పనిచేసి ఇటీవల కాలంలోనే జనసేన తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ప్రధానంగా మీరు పార్టీ మారడానికి గల కారణం ఏంటి? నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి మాత్రమే పార్టీ మారాను, ఎవరి వల్ల కాదు. ఇది నా స్వార్థము. నేను ప్రజలకు దూరం అవుతూ ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మాత్రం నేను పార్టీ మారాను తప్ప ఇంకొకటి కాదు. విధాన మండలిలో ఎమ్మెల్సీగా సీట్ ఇస్తూ ప్రజలకి చేరువడానికి పార్టీ సముచిత స్థానం కల్పించింది. దాన్ని కూడా పక్కకు నెట్టేసి, అంటే దాని ద్వారా కూడా మీరు సర్వీస్ చేయాలనుకుంటే చేయొచ్చు, మరి దాన్ని పక్కకు నెట్టేసి ఇవాళ వెళ్ళిపోవడానికి మరే కారణం ఏముందా? చేయాల్సి ఉన్న పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నా. ఎమ్మెల్సీగా ఉంటే ఒక ప్రోటోకాల్ లేదు, ఒక ఫండ్స్ లేవు, ఒకరికి ఉద్యోగం ఇచ్చలేకపోతున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలకే బాధ్యత. ఎమ్మెల్సీ అన్నది ఒక డమ్మీ పోస్టు, గవర్నమెంట్లో ఒక ప్రోటోకాల్కి మాత్రం పనికొస్తుంది. ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి సరి ఒక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాం కాబట్టి నేను పార్టీ మారాను. ఇంకొకటి ప్రత్యేకమైన రీజన్ అయితే ఏమీ లేవు. కొంతమంది మాట్లాడి, కొంతమంది స్వార్థపరులు మాట్లాడి ఆయన నాకు ప్రత్యక్ష రాజకీయాలకి దూరం చేశారు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రత్యక్ష ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. కొంతమంది ఎవరో పేర్లు చెప్పగలరు? ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పాను కదా, ఎంఐవి సత్యనారాయణ గారు, విసి ప్రసాద్ రెడ్డి గారు అని ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. ఖచ్చితంగా నేను అందరిలాగా దాచుకోను, ఓపెన్గా చెప్తున్నా. వాళ్ళ వల్లే నేను పొలిటికల్ కెరీర్ దెబ్బతిన్నది. ఖచ్చితంగా ప్రతీకారం కోసం నేను పార్టీ మారాను అని చెప్తున్నాను. మీరు 15 నియోజకవర్గాల్లో దమ్ముంటే గెలిచి చూపించండి, ఈ మంత్రులందరూ భవిష్యత్తులో చూస్తాను కదా, 15 నియోజకవర్గాల్లో ఎక్కడ వైసీపీని గెలవనేకుండా పనిచేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానంటూ ఒక అల్టిమేటం జారీ చేశారు. అది వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటే మీ పరిస్థితి ఏంటంటారు? తీసుకోమనండి, వ్యక్తిగతం కాబట్టి ఇంకొక రంగు కూడా తీసుకోమనండి. ఖచ్చితంగా 15 గెలిపిస్తాం, తీసుకోమండి. ఏ రంగం తీసుకుంటే అది తీసుకోమనండి, నో ప్రాబ్లం. మీరు ఇప్పటికే మీ ఆస్తుల్ని కూడా కొలిపించేటంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానని చెప్పారు. అంటే మీరు వ్యాపార రంగంలో ఉన్నారు, మీ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ప్రభుత్వంలో ఇంకా ప్రజెంట్ కంటిన్యూషన్ ఉన్నారు, వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? నేను డబల్ చేస్తాను, వాళ్ళని వ్యక్తిగతంగా చేస్తే రెట్టింపు పోస్టర్తో పనిచేస్తాను. నాకేం భయం లేదు, నేను ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏం తప్పు చేయలేదు. ఆస్తులు అమ్ముకున్న ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేనేమి చేయలేదు, అలాంటి ఆలోచన నాకు లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా నేను ఎవరిని మాట్లాడలేదు, వ్యక్తిగతంగా నేను ఈరోజు జగన్మోహన్ ఒక మాట మాట్లాడలేదు, నేను మాట్లాడినాను. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మీకు ఏదైనా భరోసా వచ్చిందా? భరోసా రాకపోతే నేను ఎందుకు వెళ్తానండి? ఖచ్చితంగా నేను ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయాలని పదే పదే మీకు చెప్తా ఉన్నాను. అవకాశం వస్తుంది కాబట్టి వెళ్ళానని చెప్తున్నాను. నేనేం జగన్మోహన్ గారిని తిట్టేవాళ్ళు, జగన్మోహన్ గారు అందరిలాగా నోటు గురించి మాట్లాడలేదు. మీకు ఎంతసేపు చెప్పినా అదే చెప్తాను, నేను నా వ్యక్తిగతం కోసం వెళ్తున్నానని చెప్పాను. అంటే విశాఖ అర్బన్ నుంచి ఎక్కడి నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందా? 100% కంటెస్ట్ చేస్తాను, నో డౌట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తనకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి అవకాశం కల్పిస్తా ఉన్నారు, విశాఖ అర్బన్ నుంచి ఏదో ఒక స్థానంతో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారని చెప్పిన తర్వాత మాత్రమే పార్టీ మారానని చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళు ఏమైనా వ్యక్తిగత టార్గెట్లు చేస్తే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, అన్నిటికీ కూడా ఫేస్ చేసే దమ్ము ధైర్యం నాకు ఉంది అని చెప్పి చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, విశాఖ నుంచి.